మరిన్ని వార్తా విశేషాల గురించి తెలుసుకోవడానికి న్యూస్ 3 తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఉమా మహేశ్వరంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఉమా మహేశ్వరం దేవాలయం నుండి పాపనాశనం వరకు కొండలపై నుంచి జలపాతాలు కురుస్తున్నాయి. కొన్ని సంవత్సరాల తరువాత మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద మొత్తంలో కొండలపై నుండి జలపాతం రావడం అది చూసిన భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ భక్తులకు ముఖ్య గమనిక కొండలపై నుంచి జలపాతం భారీగా రావడంతో పైనుండి కొండ చర్యలు విరిగిపడే అవకాశాలున్నాయి. కాబట్టి ఉమామహేశ్వరం వెళ్లే భక్తులు ఆలయం వద్ద దర్శనం చేసుకోవాలని పాపనాశనం వద్దకు ఆలయ కమిటీ వారు సూచించారు.